టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయన తనపై నమోదైన కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు దాన్ని కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో బాబుకి చుక్కెదురవగా కాసేపట్లో సిఐడి కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబి కోర్టు తీర్పు ఇవ్వనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయన తనపై నమోదైన కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు దాన్ని కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో బాబుకి చుక్కెదురవగా కాసేపట్లో సిఐడి కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.